नमस्तुभ्यं भगवते पुरुषाय महेशे सर्वभूत निवासाय वासुदेवाय साक्षिणे गुरुजनंदरिकी नमस्कारं। भागवत पारायण मरो अध्यायानिकी स्वागतं। दशम स्कंधं पूर्वार्धं सप्तविंशो अध्यायं कामधेन्विन्द्राभ्यां श्रीकृष्णाभिषेकः। श्री शुक उवाच, शुकुड़ चुप्तना गोवर्धने धृते शैले आसाराद्रक्षिते व्रजे गोलोकादा व्रजत्कृष्टं కృష్ణం సురభిశక్రయేవ చ గోవర్ధన శైలాన్ని ఎత్తి అక్కడున్న వ్రజభూమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రాణులన్నింటినీ రక్షించాడు కృష్ణుడు. అది చూసి కామధేను సురభి తర్వాత శక్రుడు ఇంద్రుడు కూడా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ లోకాల నుంచి గౌలోకం నుంచి సురభిని స్వర్గం నుంచి ఇంద్రుడు ఇద్దరు కూడా కృష్ణుడు ఉన్నటువంటి వ్రజభూమికి వచ్చారు. వివిక్త ఉపసంగమ్య విరడిత కృతహేళన పస్పర్శ పాదయోరేనం కిరీటే నర్క వచ్చేస. వాళ్ళిద్దరు కూడా కృష్ణుడు ఏకాంతంగా కలిసి ఆయనని ఇంద్రుడు చాలా సిగ్గుపడ్డాడు. ఆయన బాధ పెట్టినందుకు ఆ సిగ్గుపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి తన యొక్క కాంతులీనుతున్నటువంటి కిరీటాన్ని ఆయన పాదాలకు తాకించి నమస్కారం చేశాడు. దృష్ట శ్రుతానుభావో అస్య కృష్ణస్య అమిత తేజస నష్ట త్రిలోకేశ మద ఇంద్ర అహ కృతాంజలి. ఆ ఇంద్రుడి యొక్క మదం అంతా కూడా అణిగిపోయింది. అణిగిపోయి ఆయనకి ఆ అమిత తేజస్సుతో ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఆయన్ని చూసి ఆ తేజస్సుని అనుభవించి ఆయనకి అంజలి ఘటించి ఇలా స్తోత్రం చేశాడు. ఇంద్ర ఉవాచ ఇది స్తోత్రము. విశుద్ధ సత్వం తమధామ శాంతం తపోమయం ధ్వస్త రజస్క రజస్తమస్కం మాయామయో అయం గుణ సంప్రవాహో న విద్యతే తే అగ్రహణానుబంధ కుతోను తద్దే తవ ఈశ తత్కృత లోభాదయు ఏ బుధ అబుధలింగ భావ తథాపి దండం భగవాన్ భివర్తి ధర్మస్య గుప్త్యై ఖల నిగ్రహాయ పితాగురుస్వం జగతామధీశో దురత్య కాల ఉపాత్త దండ హితాయ స్వేచ్ఛా తనుభి సమీహసే మానం విధున్వన్ జగదీశమానినాం ఏ మధ్విద ఆజ్ఞా జగదీశమానినా త్వాం వీక్ష కాలే అభయమాశు తన్మదం హిత్వా ఆర్య మార్గం ప్రభజంత్య పస్మయ ఇహా ఖలానామపి తే అనుశాసనం సత్వం మమైశ్వర్య మదప్లుతస్య కృతాకశస్తే విదుష ప్రభావ అవిదుష ప్రభావం క్షంతుం ప్రభో అధార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్ మతిరీశమే అసతి. సమర్పణ వేడుకున్నాడు క్షంతుం ప్రభు అని. తవ అవతారో ఆయం అధో అధోక్షజేహ స్వయంభరాణామురుభార జన్మనాం చముపతీనాం అభవాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినాం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సత్వతాం పతయే నమః. స్వచ్ఛందోపాతదేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై స్వరబీజాయ సర్వభూతాత్మనే నమః. మయేదం భగవాన్ గోష్ఠ నాశయ సారవాయుభీ చేషితం విహితే యజ్ఞే మానిన తీవ్రమన్యున త్వయేషాన్ గృహీతో అస్మి ద్వస్తస్తంభో వృధోద్యమ ఈశ్వరం గురుమాత్మానం త్వమాహం శరణం గత. ఇలా స్తోత్రం చేశాడు ఇంద్రుడు. శ్రీ శుకవాచ శుకుడు చెప్తున్నాడు, ఏం సంకీర్తిత కృష్ణ మఘోన భగవానమం మేఘ గంభీరయావాచ ప్రసన్నిదమబ్రవీత్. ఇలా ఇంద్రుడు స్తోత్రం చేసిన తర్వాత కృష్ణుడు ఆ దేవేంద్రుడిని ఉద్దేశించి ఆ మేఘ గంభీరమైనటువంటి మా కంఠంతో ఇలా అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. శ్రీ భగవాను వాచ కృష్ణుడు అన్నాడు, మయాతి అకారి మఘవన్ మఖభంగో అనుగృహత మదను స్మృతయే నిత్యం అత్యసేంద్రియ శ్రీ శ్రీయాభృశం. నువ్వు ఎక్కువ గర్వం ఎక్కువైపోయింది నీకు, ఆ గర్వాన్ని భంగం చేయడం కోసమే నీ యజ్ఞాన్ని నేను భంగం చేశాను. ఇప్పటి నుంచి నువ్వు నన్ను స్మరిస్తూ ఉంటావు కదా నిత్యం. మా మహేశ్వరి శ్రీమదాందో దండపాణిం న పశ్యతి తం భ్రంశయామి సంపద్యో యశ్చామ్యనుగ్రహం. ఎప్పుడు కూడా ఐశ్వర్యంతో మా మదంతో అంధులు అవుతారు వాళ్ళు, దండపాణి అనేటువంటి నన్ను చూడరు, అప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి నేను వాళ్ళ సంపదల్ని హరిస్తాను. ఇది చూశారా, సంపద ఎవరికైనా పోయిందంటే భగవంతుడి యొక్క కృప వాళ్ళ మీద పడిందని. ఎప్పుడైతే అయితే ఏంటంటే సంపద పోయినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా లోటు రాదు,
అన్న వస్త్రాలకు కానీ అవసరాలకు కానీ ఎక్కువ ధనం ఉంటుంది, అది పోతూ ఉంటుంది. అది పోగ అంచేత ఏంటంటే మనం చెయ్యవలసింది భగవంతుడు చెప్పింది. అనుశాసనిక పర్వంలో చాలా బాగా వివరించాడు, నేను చాలా ప్రత్యేకమైన వీడియోలు చేసి పెట్టాను. మీ దగ్గర డబ్బు ఎక్కువ చేరుతూ ఉంటే భగవంతుడు దూరం కాబోతున్నారని గ్రహించి ఆ డబ్బును మీ అంతటి మీరే ఖర్చు పెట్టేసేయాలి. ఖర్చు దేనికి పెట్టాలంటే మీ కన్జంప్షన్ కాదు, దాన ధర్మాల ద్వారా ధర్మకార్యాల ద్వారా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే మీరు ఎలా ఖర్చు పెడుతూ ఉంటారు, మీకు డబ్బు చేకూరుతుంటారు. మీరు పాడు చేస్తూ ఉంటారు, దాస్తూ ఉంటారు, స్విస్ బ్యాంకులో, మలేషియా బ్యాంకులో, సింగపూర్ బ్యాంకులో, బ్రెజిల్ బ్యాంకులో, అన్నింటిలో పెడుతూ ఉంటారు, బెల్జియం బ్యాంకులో. అది మీకు రాదు ఇంకా డబ్బు. భగవంతుడు అలా తీసేసుకున్నాడు డబ్బు, మీకు వచ్చేది కాదు. స్విస్ బ్యాంకుల్లోనూ ఈ చెప్పిన పెనామా బ్యాంకులు వీటిలో ఎంత డబ్బు మూలుగుతోందో మన దేశస్తులది, మిగిలిన దేశస్తులది కూడా ఇలా దొంగతనంగా చేసింది. వాళ్ళ వారసులు అనుభవించలేరు, అలా చేస్తాడు. తీసేసుకుంటానన్నాడు. ఎలా తీసుకుంటాడంటే మీకు వీలు కాని రీతిలో తీసుకుంటాడు. అని చేత నిన్ను చేశాను అని చెప్తున్నాడు. సంపద్యో యశ చేచ్ఛామి అనుగ్రహం, వాళ్ళ సంపదను లాగేసుకుంటాను నేను అనుగ్రహించేటప్పుడు అన్నాడు. గమితాం శక్రభద్రహం వాహ క్రియతాం మే అనుశాసనం స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వ స్తంభవర్జితై. అంచేత ఓ ఇంద్ర భద్రంగా వెళ్ళిరా, వెళ్ళి నా అనుశాసనాన్ని చేస్తూ ఉండు. నీ పని నువ్వు చెయ్యి, నీకు అధికార పరిధి ఎంత ఉందో అంతవరకు చెయ్యి. ఈ స్తంభం ఏంటంటే గర్వాన్ని దాన్ని వదిలిపెట్టు, అహంభావాన్ని వదిలిపెట్టేసేయి. అధాహ సురభికృష్ణం అభివంద్య మనస్విని స్వసంతానైరూపామంత్ర్య గోపరూపిణమీశ్వరం. ఆయన ఎలా చెప్పిన తర్వాత ఈ చక్కటి ఆ సురభి కామధేనువు కృష్ణుడికి నమస్కారం చేసింది. ఆ మనస్విని తన సంతానాన్ని అంతటినీ తీసుకుని వచ్చి ఆయనకి ఆ గోపరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గర నిలబడి ఇలాగ విన్నవించింది. ఇది కూడా స్తోత్రమే. సురభిరువాచ సురభి స్తోత్రం. కృష్ణ కృష్ణ మహాయోగీన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథ వయమచ్యుత త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయ భవగోప్ర దేవానాం ఏచ సాధవా ఇంద్రం నస్వాభిషేక్ష్యామో బ్రహ్మణ నోదిత వయం అవతీర్ణో అసి విశ్వాత్మన్ భూమేర్భారాపనుత్తయే. నువ్వు భూభారాన్ని తొలగించినటువంటి విశ్వాత్ముడివి, నీ ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడికి రావడం మా అందరికీ నువ్వు ప్రభువి అని చేత ఇంద్రుడు నేను మిమ్మల్ని ఇక క్షీరంతో దానితో అభిషేకిస్తాము, స్నానం చేయిస్తాము అన్నాయి అని సురభి అంది. శ్రీ సుఖవాచ ఏవం కృష్ణముపామంత్ర్య సురభి పైసాత్మన జలేరాకాశ గంగాయ ఐరావత కరో ధృతయే. ఇలా కృష్ణుడు తీసుకునే కృష్ణుడిని ప్రార్థించి ఆయన పర్మిషన్ తీసుకుని అనుమతితోటి ఆ సురభి ఆవిడ పాలతోటి కృష్ణుడిని స్నానం చేయించింది. అలాగే ఐరావతము తన యొక్క తొండంతో ఆకాశ గంగ జలాన్ని తీసుకుని ఆయన స్నానం చేయించింది. ఇంద్ర సురర్షిభిస్సాకం నోదితో దేవమాతృభి అభిషించత దాశార్హం గోవింద అభ్యర్థాత్. ఆ తర్వాత చేసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంద్రుడు సురధార దేవతలు దేవ ఋషులు దేవ మాతృకలు వాళ్ళందరూ కూడా గోవిందని అందరూ అభిషేకం చేశారు. ఆకాశ జలాలతో చేసిన తర్వాత ఆయన్ని గోవిందుని చాలా కీర్తన చేశారు ఆయన నామాలతోటి రకరకాలుగా. తత్రాగతస్తుంబురు నారదాదయో గంధర్వ విద్యాధర సిద్ధచారణ జగుర్యశో లోకమలాపహం హరే సురంగనాసం నన్రుతుర్ముదాన్విత. అక్కడికప్పుడు తుంబురుడు, నారదుడు, అటువంటి గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, చారణులు వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి లోకం యొక్క మలాన్ని అపహరించేటువంటి హరిని ఆయన వైభవాన్ని వేసేసినంతటినీ కీర్తించారు. సురాంగనలు అంటే అప్సరసులు చక్కగా ఎంతో సంతోషంతో నృత్యం చేశారు. తంతుష్టువుర్దేవ నికాయకేతవో వ్యవాకిరంశ్చాద్భుత పుష్పవృష్టిభి లోకాపరాం నిర్వృతిమాప్ను వస్త్రయో గావస్తదా గామనయన్ పయోధృతాం. అప్పుడు అందరూ కూడా దేవతలందరూ అక్కడ సంతోషంగా నందనవనంలోని దివ్యమైనటువంటి పుష్పాలన్నింటినీ ఆయన మీద వర్షం కింద కురిపించారు. మూడు లోకాలు పరమానందం పొందాయి. గోవులు శ్రీకృష్ణుడిని అభిషేకించిన పాలధారలతోటి ఆ భూతలమంతా నిండిపోయింది, తడిసిపోయింది. నానా రసౌఘా సరితో వృక్ష ఆసన్ మధుస్రవ అకృష్ట పచ్చౌషధయో గిరయో అభిబ్రదున్మణీన్. అక్కడ అనేకమైన రసాలతోటి వాటితోటి వృక్షాలన్నీ రసాన్ని కార్చేయట,
నిండిపోయి అలాగే పువ్వులు కూడా వాటి నుంచి మకరందాలు ప్రవహించాయి బయటికి. ఏమీ పని చేయాల్సిన అవసరం లేకుండానే చెట్లు వృక్షాలు ఔషధులు సమృద్ధిగా వచ్చేసాయి. అన్ని పర్వతాలు కూడా పులకితమైపోయి వాళ్ళు మణికాంతులతోటి విరజిమ్మాయట, మణికాంతులు విరజిమ్మాయట. కృష్ణే అభిషిక్తయేతాని సత్వాని కురునందన నిర్వైరాణ్య భవంస్తాత క్రూరాణ్యపి నిసర్గత. ఆ కృష్ణుణ్ణి అలా అభిషేకించిన చోట ఓ కురునందన క్రూర మృగాలు కూడా వాళ్ళు క్రూర మృగ క్రూరత్వాన్ని వదిలేసి మైత్రితోటి ప్రేమతోటి మెలిగాయట. ఇదిగో గోకులపతిం గోవిందమభిషిచ్య అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాదిభిర్దివం. ఇలా ఆయన అభిషేకించిన తర్వాత గోపాలుడికి గోవులకి ప్రభువు గోవిందుని అభిషేకించిన తర్వాత శక్రుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన అనుమతి తీసుకుని ఎవరి లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది తర్వాత ఏం జరిగింది ఇంకొక అధ్యాయం చూద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే కామధేన్వింద్రాభ్యాం శ్రీకృష్ణాభిషేకనామ సప్తవింశో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.